తెలంగాణ సెక్రటరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. డిఎస్సి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ, గ్రూప్ 1 పోస్టులు పెంచాలని కోరుతూ విద్యార్థులు చెల్లర సెక్రటరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ముట్టడికి యత్నించిన ఏఐఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఐఎస్ఎఫ్ నాయకులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. సెక్రటరేట్ పరిసరాల్లో ఆందోళన వాతావరణం నెలకొనడంతో ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ సెక్రటరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. డిఎస్సి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ, గ్రూప్ 1 పోస్టులు పెంచాలని కోరుతూ విద్యార్థులు చెలో సెక్రటరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు సెక్రటరేట్ నుంచి. రామకృష్ణ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, విద్యార్థుల డిమాండ్స్ ఏంటి? రాజేశ్వరి, నిన్న ఏదైతే విద్యార్థులు ఈరోజు చెల సెక్రటరేట్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ సెక్రటరేట్ కాసేపు ముందుగా ఉద్రిక్త పద్ధతి నెలకొంది. విద్యార్థులకు సెక్రటరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యం, ముట్టడి చేసేందుకు పలువురు విద్యార్థులు ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థుల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకుని వారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే మరో పక్క మరో విస్తారనే ఉద్దేశంతో మరి కాసేపులో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో ఉంది. దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థులు ఎవరొచ్చినా అరెస్ట్ చేసేందుకు అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి వ్యానులు సిద్ధం చేసుకున్నారు. అయితే నాలుగు దిక్కుల సెక్రటరేట్ అయితే ఎక్కడైతే ఉందో నాలుగు గేట్లు ఉన్నావో ఆ గేట్ల నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అందుకు సంబంధించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పరిచారు. కట్టుదిట్టంగా ఎవరైతే ఇక్కడ చూస్తున్నాం సెక్రటరేట్ ప్రధాన గేట్లో ఉన్నాము. సెక్రటరేట్ గేట్ ప్రధాన గేట్లో ప్రతి ఒక్కరు ఎవరైనా ఎక్కడికి వచ్చినా ఇక్కడ ప్రతి ఒక్కరిని స్క్రూణంగా పరిశీలన చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. ఎవరిని అయితే పంపించడం లేదు. ఎవరు ఈ సమావేశం ఉన్న నేపథ్యంలో సీఎం కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. దానికి సంబంధించి విద్యార్థుల అలజడి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎవరిని కూడా లోపలికి రావచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చేసి పంపిస్తున్నారు. అయితే పోలీసులు చూసిన గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎవరిని కూడా అనుమతించడం లేని పరిస్థితి ఉంది రాజేశ్వరి ఇక్కడైతే ప్రస్తుతం. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉందో మా ఇక్కడ మనం చూస్తున్నాము ఇది అమరవీల స్తూపం ఒకటి బీఆర్కే భవన్ నుంచి కూడా కొందరు విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు వచ్చే అవకాశం ఉందని కూడా ఉన్నాయి. అందుకు కావాల్సిన విద్యగా బయటపడి నాలుగు దిక్కుల ఒక రకంగా చూడాలంటే సెక్రటరీ పోలీసులు అష్టు దిగ్బంధం చేసి పోలీసులు అదుపులోనే ఉంచుకున్నారు రాజేశ్వరి ప్రస్తుతం. రామకృష్ణ, మరి నిన్ననే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అదనంగా మళ్ళీ డిఎస్సి ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇటు విద్యార్థులకు సంబంధించి ఓయూలో కూడా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని వారు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీనిపైన ఈ రోజు స్టూడెంట్స్ కూడా ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో ఈ రోజు ఏమైనా వీటికి సంబంధించి ఏమైనా ప్రకటన రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? రాజేశ్వరి, నిన్న రాత్రి నుంచి ఓయూ క్యాంపస్లో అయితే విద్యార్థులను అదుపులోనే తీసుకున్నారు. ఎవరైతే విద్యార్థుల సంఘాలు ఆందోళన చేస్తున్నా ఆందోళన కారణంగా అయితే నిన్ననే ఓయూ క్యాంపస్లో వారిని అదుపులోనే తీసుకున్నారు. నిన్న సీఎంలో డిప్యూటీ సీఎం కూడా భట్టి విక్రమార్క చెప్పాడు, ఎవరైతే ఎవరు ఆందోళన చెందితే మరోసారి మేము డిఎస్ చేస్తామని అడిగితే వాళ్ళు ఎప్పుడైతే భట్టి విక్రమార్క చెప్పిన దానికి విద్యార్థులు వారికి సంతృప్తి కలగలేదు. అయితే గతంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు ఎక్కడ ఎవరితో ఉందో డిఎస్ అయితే రద్దు చేసే ప్రసక్తి లేదు. మరోసారి విద్యార్థులు ఆలోచించారు. ఇది కేవలం కొన్ని ఇన్స్టిట్యూట్లు మాత్రమే చేస్తున్న ఆందోళన కాబట్టి విద్యార్థులు ఆలోచన చేసి సిద్ధం కావాలి. ఎవరైతే పరీక్షలకు సిద్ధపడుతున్నారో వాళ్ళు ఆందోళన చేయడం లేదు. ఎవరైతే ఇన్స్టిట్యూట్లు నడుపుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ ఉద్యమం నడిపిస్తున్నారని రేవంత్ రెడ్డి గతంలోనే తీవ్ర విమర్శలు చేశారు. అది దానికి సంబంధించి నిన్న కూడా భట్టి విక్రమార్కు కూడా చెప్పాడు మరోసారి డిఎస్సి విడేస్తాం కాబట్టి డిఎస్సికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. అయితే విద్యార్థులు అదేమీ పట్టించుకోకుండా ఈరోజు పిలుపునిచ్చారు. పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని వైయు క్యాంపస్లోనే నిన్న అరెస్ట్ చేశారు. మరోసారి ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు, వచ్చే అవకాశం కూడా లేదు. అయితే ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మళ్ళీ భట్టి విక్రమార్క స్పష్టం చేశారు డిఎస్ని అయితే రద్దు చేసే ప్రసక్తి అయితే లేదు, నిర్వహిస్తాము, అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నోటీస్ అయితే రాలేదు రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ.